మీరు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరితో తిరిగి ఆ తర్వాత మీరు మానేస్తున్నారు అంటే అందరూ అనుకుని ఉంటారు ఇది రాంగ్ స్టెప్పే అని మనసులో అనుకుని ఉంటారు ఈదర్ ఈవెన్ దో దే డోంట్ సే ఇట్ అప్ఫ్రంట్ ట్రూ 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 దే సెడ్ ఇట్ ఆల్సో నోబడీ ఎంకరేజ్డ్ మీ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ మూవ్ అకార్డింగ్ టు ద బ్యూరోక్రాటిక్ వరల్డ్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ మూవ్ నా వైఫ్ కూడా బికాస్ ఆఫ్ సద్గురు శివానంద మూర్తి గారు షీ కెప్ట్ క్వైట్ మై డాటర్ ఎంకరేజ్డ్ మీ శుభ షీఈస్ అ లాయర్ షీఈస్ వర్కింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ను తను ఎంకరేజ్ చేసింది బాగా నో గో హెడ్ నానా అని బట్ అదర్వైజ్ ఎవరు ఎవరైనా ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ ఫెయిల్ అయ్యి వెనక్కి వెళ్తే బాగుంటుంది మళ్ళీ వెళ్ళి వెనక్కి ఉద్యోగం ఇవ్వండి సార్ అంటే అందంగా ఉంటుంది కానీ నాకు ఆ పరిస్థితి ఏం లేదు ఐ లైక్ ఇదే అడగో ఇప్పుడు ఇన్ని సినిమాలు మీరు సర్లేరు నీకు ఎవరి దగ్గర ఉండి 100 crores మూవీస్లో కూడా యాక్ట్ చేసి ఇప్పుడు వన్స్ యూ మీట్ దెమ్ హౌ ఇస్ ద రెస్పాన్స్ దే ఆర్ హ్యాపీ అదే దే ఆస్క్ అబౌట్ మై ఎకనామిక్స్ ఆల్సో ఎంత వస్తుంది అని అయితే పర్ డే 50 అది అంటే ఇట్స్ వైట్ మనీ ఆల్సో నో నీడ్ టు హైడ్ 40,000-50,000 పర్ డే అంటే హౌ మెనీ డేస్ యూ వర్క్ ఇన్ అ మంత్ ఐ విల్ వర్క్ ఫర్ 20-20 డేస్ సో యూ ఎర్న్ 1 crore వైట్ మనీ పర్ యానం ఎస్ సార్ అక్కడ శాలరీ ఇస్ 20 lakhs పర్ యానం ఫైవ్ ఫోల్డ్ మై సాలరీ వాట్ ఎల్స్ ఐ వాంట్ వాట్ ఎల్స్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ టు ఆఫర్ మీ తక్కువ టైంలో వచ్చి మీరన్నట్టు ఏ 30 ఏళ్ళ వాడో 18 ఏళ్ళ వాడో 21 ఏళ్ళ వాడో వాడి గోల వేరు ఈ రిటైర్మెంట్ వయసులో వచ్చేసి తండ్రి పాత్ర వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు ఎడాబెడా సినిమాలు చేసేస్తుంటే ఇట్స్ ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండ్ నేను చెప్పిన నా దర్శక ధీరులు అందరూ నన్ను అక్కును చేర్చి చేసుకున్నారు అంతే కొంచెం చేర్చి చేసుకున్నారు సో మీ డైలెక్ట్లకు కూడా చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు అండ్ మీ వేరియేషన్స్ కూడా చాలా బాగుంటాయి సో డైలెక్ట్లో మీకు బాగా అంటే బేసిక్గా డైలెక్ట్లో కారణం అంటే బేసిక్గా నన్ను బయట మీకు ఇందా చెప్పాను నా పేరు స్క్రీన్ నేమ్ ఇస్ వడ్లమాని శ్రీనివాస్ కానీ కొంతమంది కలెక్టర్ అనేస్తారు కొంతమంది జేసీ అనేస్తారు కొంతమంది పీడీ అనేస్తారు నేను చేసిన ఉద్యోగాల పేర్లు వేస్తూ ఉంటారు ఈ వడ్లమాని అనేది ప్రాపర్ అవ్వట్లా బట్ నా గొంతు గుర్తుపడతారు ఎవరన్నా కలిసి బీచ్ దగ్గర దగ్గర వైజాగ్ ఎప్పుడు వెళ్తే సార్ అశోకంలో బలి చేశారు సార్ మీ పేరెంట్స్ సార్ అంటే లాస్ట్లో ఇంత అయిపోతుంది సెల్ఫీ అడిగేస్తాడు అని నేను మీ పేరు సార్ అంటే చిక్కుమంటుంది మనసు ఒక పేరు తెలియకుండా అభిమానేటర్ బాబు నువ్వు అని సో అట్లా డైలెక్ట్స్ నాకు నా వాయిస్ డైలెక్ట్ కొంచెం రీచ్ ఈ మధ్య మీరు ధమాకాలో ఫస్ట్ సీన్లు డైలాగులు కానీ వాల్తేరి వేరేలో రాజేంద్ర ప్రసాద్ గారితో ఫస్ట్ సీన్లు కానీ ఇవన్నీ చాలా సినిమాలు నా డైలాగ్స్తో ఓపెన్ అవుతున్నాయి అండ్ మీకు పక్కా కమర్షియల్లో గోపిచంద్ గారి గురించి చెప్పేటప్పుడు అసలు ఈయన కేసు ఒప్పుకుంటే ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే తడిగొడ్డేసుకుని బోన్లో పడుకోవచ్చు అని ఇలాంటివన్నీ నాతో చెప్పిస్తున్నారు సో ఆ గొంతుకి ఏదో రీచ్ కొంచెం ఉంది సో డైలెక్ట్స్ విషయంలో నేను ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి దర్శక నిర్మాతలకి అందరూ నన్ను గోదావరి యాక్సెంట్ కంఫర్టబుల్ అనుకుంటున్నాను నో నేను ఉద్యోగరీత్యా అన్ని ప్రాంతాల్లో పనిచేశాను నేను చదువుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో సో ఐఎమ్ గుడ్ ఎట్ తెలంగాణ ఐఎమ్ గుడ్ ఎట్ రాయలసీమ ఐఎమ్ గుడ్ ఎట్ గోదావరి యాక్సెంట్ సో నేను ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్ రేపు 17 తారీఖు మీరే చూసి చెప్పండి బాగా చేశాను లేదు తప్పకుండా రేపు 17 తారీఖు వినరో భాగ్యం ఇష్టం కదా అని సినిమా వస్తుంది దాంట్లో నేను రాయలసీమ యాక్సెంట్ చేశాను ఓకే సో అలాగే పతంగ్ అని ఒక సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్ తెలంగాణ యాక్సెంట్ ఇక్కడ నేను చదువుకున్నాను ఐ వాస్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫర్ 7 long years 7 సంవత్సరాలు అలా మీకు నేను బాగోదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే ఆ సినిమా డైలాగ్ చెప్పడం బాగోదు అంటే నేను కేసీఆర్ గారిని వాళ్ళని అది చూసుకుని వెళ్ళిపోతాను ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఏం చేయ వాళ్ళ పిల్లలు ఏదో వస్తారు సినిమాలో డైలాగ్లో ఏంరా ఏం లవ్లో ఇంత లవ్లు ఉన్నదా ఏం అంత ముష్కిల్ అవుతుందా లవ్ చేస్తే నన్ను తీసుకో నా వైఫ్ మంచిగా లవ్ చేసిన ఏం జరిగింది నా లైఫ్లో నా మరదలు వచ్చింది ఇంటికి తను కూడా లవ్ చేసిన ఏమవుతుంది కన్విన్స్ చేసిన ముహూర్తం పెట్టిన నేను మామూలుగా ఏంటి మీకు రొటీన్లో తీసుకుంటే ఎరా సీన్ అసలు మీ ఊరి తరపున ఎందుకు ఆడేవరా మీ మామూలు గెలిపించా ఏదో ఆయన కూతురు నీ మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనే కదా మరదలు వచ్చింది ఏం చేసినాం లవ్ చేసినాం కన్విన్స్ చేసినాం ముహూర్తం పెట్టినాం లేదు నేను చేయగలుగుతాను ఐ విల్ బి ఏబుల్ టు డూ గుడ్ తెలంగాణ డైలెక్ట్ ఇబ్బంది వండర్ఫుల్ అది చేయగలుగుతాను రాయలసీమ అంటే నేను నెల్లూరు చిత్తూరు ప్రాంతాలు పనిచేశాను ఇప్పుడు చిన్న చిన్న మార్పులమ్మా ఇప్పుడు లైక్ ఏ ఆ షేడ్ ఫోన్ చేసి తినేస్తున్నాబా తినేస్తున్నాడయ్యా యూ ఆ షేడ్ ఫోన్ చేసి తినేస్తున్నాబా అట్లంతే ఇప్పుడు చెప్పు అంటే మెట్టు అంటాం చెప్పుతో కూడా యో మెడదోలు తింటావు నువ్వు యో ఓ మా మెడదోలు తింటావు యో నువ్వు అది చదువు మీద వచ్చింది నా డైలెక్ట్స్ మాండలికాలు నాకు ఇష్టమైన సబ్జెక్టు సో నాకు ఏ యాక్సెంట్ ఇచ్చినా చేయగలుగుతాను ఏదో గోదావరి అనే ముద్ర అవసరం లేదు అది నాకు కంఫర్టబుల్ బికాజ్ ఐ బిలాంగ్ టు అమలాపురం ఆ భాష ఇస్తే నాకు కంఫర్టబుల్ ఇప్పుడు దీంట్లో మీకు అశోకవనంలో అర్జున్ కళ్యాణ్ ఐఎమ్ ఐ మే గోదావరి ఫాదర్ సో అది నేను చేయగలుగుతాను
కంఫర్టబుల్ చేస్తా, మోర్ ఈజ్, మోర్ మోర్ ఈజ్ తో అట్లా అట్లా. సో ఇవన్నీ రాగా రావాలి అన్నీ. అదే చెప్పాను మీకు ఇందాక, అర్హత యోగ్యత పెంచుకుంటూ వెళ్ళాలి. ఉత్తి పుణ్యానికి నట్లయిపోమ్మ, భగవంతుడు సహకరించాలి, దర్శక నిర్మాతలు ఆశీర్వదించాలి. బట్ మీరు క్రమశిక్షణ ఇది చేయడం, నాలుగు గంటలు టీ తాగడం, డిమాండ్ చేయకూడదు. కీ పాయింట్ అంటారు, టీ తాగేది సార్ పాపడి తినేసి టీ తాగేది. సో మరి ఇంట్లో చేస్తాం కదా అంతే.